కరోనా కొనసాగుతున్నందున కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో జరిగే శ్రీ సీతారామాంజనేయుల స్వామి కళ్యాణం రథోత్సవంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ బి జయన్న హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తామని గ్రామ పెద్దలు తమకు హామీ ఇచ్చినందుకే అనుమతులు ఇచ్చామన్నారు. కాగా ఉత్సవాల్లో ఎవరైనా అలజడులు సృష్టించినా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కేసులు నమోదు చేస్తామని గ్రామీణ సీఐ మంజునాథ్ తెలిపారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మన గ్రామంలో పండుగ జరగాలనే ఉద్దేశం. సార్ వాళ్ళు చెప్పిన ప్రతి మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మన గ్రామం నుంచి చెడ్డ పేరు లేకుండా పండుగ సార్ వాళ్ళు చెప్పిన విధంగా చేసుకున్నారని మనం కూడా సార్ వాళ్ళకి తెలుసుకోకుండా చూస్తాము అని ఇప్పుడు కూడా మీరు మాట ఇవ్వాలి. మీ గ్రామ పెద్దలకు కానీ మాకు కానీ ఇస్తేనే ఆ కార్యక్రమాన్ని జరిపించడానికి అవకాశం ఉంటుంది. ఐదు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీ మీద నమ్మకంతో ఎందుకు చెప్తున్నాము అంటే మీ గ్రామ పెద్దలు చెప్పినట్టుగా మీ మీద నమ్మకంతో మేము కూడా మీ తరఫున మేము భరోసా ఇచ్చాము. నేసరి విధంగా మన తహసీల్దార్ గారు ఏదైతే ఇచ్చారో ఆ సూచనలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే చెప్తామో ఆ యొక్క సూచనలు తప్పకుండా వాళ్ళు పాటిస్తాము అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పారు. వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. సో దాని గురించి మీరు కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మీ తరఫున మేము అప్పీల్ చేయడం జరిగింది. సో దానికి వాళ్ళు ఆఫీసర్స్ కూడా సరే ఈ యొక్క సూచనలు పాటించి ఎటువంటి ఆలోచన సంఘటనలు జరుపుకోకుండా ప్రశాంతంగా అయిపోయినట్లుగా మీరు చేసేదానికి చూడండి అని చెప్పేసి అని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కార్తీక మాసంలో సీతారాముల కళ్యాణము బాగా జరుపుకుంటారని చెప్పినారు, జరుపుకుంటారని చెప్పి నాకు పర్మిషన్ ఇవ్వాలా సార్ అని అడిగితే సిఐ గారు ఎస్ఐ గారు ఫస్ట్ వాళ్ళే పర్మిషన్ ఈసారి వద్దు సార్ ఇవ్వడానికి వీలు కాదని చెప్పినారు. కానీ ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ కాబట్టి ఈసారి ఆపు చేస్తే మీరు ఏదో సెంటిమెంట్గా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నాకే ఏదో సాఫ్ట్ కార్నర్ కొద్దిగా ఏర్పడింది. ఎందుకంటే మన హిందువులము ఒక సంవత్సరం బంద్ చేస్తే ఏదైనా జరిగిందనుకో ఈ సంవత్సరం మనము సీతారాముల కళ్యాణం జరపలేదు రథం లాగలేదు అనే ఒక చిన్న మనకి ఏదో అనుమానం ఉంటుంది. కాబట్టి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాకు ఎట్లా మేము అన్నీ పాటిస్తాం సార్ అని చెప్పి పెద్దలు వచ్చి అడగడం జరిగింది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మనం ఫెస్టివల్ జరుపుకోవడం కష్టమే. తర్వాత కబడ్డీ తర్వాత డ్రామాలు అవన్నీ జరిపేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ ఉన్నందుకు కళ్యాణం ఒకటి, రథోత్సవం కూడా మేము ఇచ్చిన కండిషన్స్ అంటే ఏమంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, తర్వాత శానిటైజర్స్ వాడాలి. నమ్మకంతో వాళ్ళు వచ్చినారు, వాళ్ళ మాట కూడా మీరు నిలబెట్టాలి.